జీపీఎస్ కు వ్యతిరేకంగా విజయవాడలో ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించే దానికోసం మీరు సమావేశం పెట్టారు. ఆ రెండు సమావేశాలకి మీ ప్రతిపాదనలు ఏంటో ఇచ్చి చర్చించుకుని రమ్మని చెప్పి మీరు చర్చించారు. అట్లా మీరు ఎందుకు చర్చించలేకపోయారు ఈ అంశాన్ని? ఈ జీపీఎస్లో మీరు చెప్పింది అంత గొప్పదైనప్పుడు దాని విధి విధానాలు ఇవి అని చెప్పి ఇచ్చి మీరు ఎందుకు చర్చ పెట్టకపోతున్నారు? అంటే దీనిలో ఉద్యోగులను మోసగించే విధానమే తప్ప మరొకటి ఏమీ కనపడడం లేదు. ఇలాంటి జీపీఎస్ మాకు అవసరం లేదు. మాకు సిపిఎస్ వద్దు, మీరు చెప్పే జీపీఎస్ వద్దు. మాకు కావాల్సింది పాత పెన్షన్ విధానం పునరుద్ధరించడమే. మీరు పదే పదే విశ్వసనీయత గురించి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మీరు చెప్పిన మాటని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి మీ విశ్వసనీయతని నిరూపించుకోవాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక మాట తప్పితే మా పోరాటం మరింత ఉధృతమవుతుంది. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చేదానికోసం ఏ రకమైన పోరాటాలకి మేము పాల్పడాలో, ఆ పోరాటాలన్నీ ఏం చేయాలో మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అతి త్వరలోనే మా పోరాట రూపాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తాం, తద్వారా ఈ ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తామని చెప్పి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు మా పోరాటం ఆగదని మరోసారి తెలియజేస్తూ నమస్కారం. గతంలోనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు సుమారుగా 6 సమావేశాలు జరిగాయి. మొట్టమొదటి సమావేశం నుంచి 4వ సమావేశం వరకు కూడా వాళ్ళు పిలవటం, సిపిఎస్ మీద రద్దు చేసి మేము ఓపీఎస్ వైపు ప్రయాణం చేస్తాము అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, జీపీఎస్ సిపిఎస్లో కేవలం 23 నుంచి 25% మాత్రమే మీరు బెనిఫిట్ అవుతారు, మేము ప్రతిపాదించే జీపీఎస్లో 33% బెనిఫిట్ అవుతారని మొట్టమొదటి సమావేశం నుంచి చెప్తా వచ్చారు. మేము దాన్ని మేము నమ్మబోవట్లేదు. మీరు చెప్పే గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో ఏ విధమైన గ్యారంటీ లేదు అని చెప్పి మొట్టమొదటి నుంచి మేము వాదిస్తూ వచ్చాం. దానికి అనుగుణంగా 5వ సమావేశం వచ్చిన నాటికి 33% నుంచి 50% పెంచుతూ నిర్ణయం చేశాము. ఇది ప్రపంచంలో ఏ దేశము కూడా మేము ఈ పెన్షన్ల నుంచి బయటపడతా ఉన్నటువంటి పరిస్థితిలో మన భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి మేము క్రియేట్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం నమ్మబలికింది. దానికి అనుగుణంగానే 50% ఇస్తున్నప్పుడు సాధారణంగా ఓపీఎస్కి వీళ్ళు జీపీఎస్కి ఉండే ప్రధానమైన తేడా ఈ విధంగా ఉందని వాళ్ళు ఏ విధమైన మాకు ముందస్తు సమాచారం లేదు. వాళ్ళు డ్రాఫ్ట్ రూల్స్ కూడా మాకు ప్రకటించకుండా ఏకపక్ష ధోరణితో దాన్ని ప్రకటించాలనుకోవటం, అది మాకు రుచించకే మేము వెళ్ళటం జరగలేదు. దీనికి అనుగుణంగా మేము చూసినట్లయితే ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, డ్రాఫ్ట్ రూల్స్ ఏమీ కూడా బయటకు రాకపోతే అది ఎలా నమ్మాలి, ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద కూడా చాలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్రమైనటువంటి మీమాంస నెలకొని ఉంది. అయితే మీరు ఒక విధానాన్ని మీరు ప్రకటించాలనుకున్నప్పుడు ఆ విధానంలో ఉండే స్పష్టతను ఇవ్వాల్సినటువంటిది పోయి మీరు బుల్డోజ్ చేసుకెళ్దామనుకుంటే అది ఇంకా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు దారితీసింది. మేము కోరేది ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో జీపీఎస్ను ఒప్పుకోబోము, పాత పెన్షన్ మినహా ఏ విధమైనటువంటి మాకు మార్పులు అవసరం లేదు. ఓపీఎస్లో ఆల్రెడీ మేము ఏదైతే చివరి పే ఉందో దాంట్లో 50% దాన్ని మేము తీసుకుంటాం పెన్షన్గా, మీరు కూడా అదే చెప్తా ఉన్నారు, అందులో డిఆర్ ఇస్తూ ఉంటున్నారు. మరి దానికి దీనికి తేడా ఏంటి వచ్చి? మా కంట్రిబ్యూషన్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తూ ఉంది. మా కంట్రిబ్యూషన్ తీసుకుని చివరిగా 60% దాన్ని మీరు మాకు ఇచ్చి రెమైనింగ్ 40%ని మీరు పెట్టుబడుల రూపంలో పెట్టి దాని మీద వచ్చే వడ్డీని ఇవ్వాలనుకుంటున్నారా, లేదు 20% ఇవ్వకుండా మొత్తాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ వివరాలన్నీ కూడా ముందు తెలియాల్సింది ఉంది. అదేమీ మీరు ప్రకటించకుండా ఏకపక్షంగా నిర్ణయించడం మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదేమైనా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. మీరు విశ్వసనీయతకి మారుపేరుగా మీరు ప్రకటించుకుంటా ఉన్నారు. ఆ విశ్వసనీయతే కోల్పోయే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. ఆ విశ్వసనీయత నిరూపించుకుని మేము కోరేటువంటి పాత పెన్షన్ స్కీమ్, మీరు ఇస్తానన్నటువంటి పాత పెన్షన్ స్కీమ్, రెండింటినీ ఒకే ఒకటే కాబట్టి మీరు ప్రకటించి
ఓపీఎస్ వైపే ప్రయాణం చేయాలని, దానికి మీరు సిద్ధంగా లేకపోతే మేము ఈ జీపీఎస్ కూడా సిద్ధంగా లేమని, ఓపీఎస్ సాధించే వరకు కూడా ఉపాధ్యాయ సంఘాలుగా మేము పోరాటానికైనా సిద్ధపడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.